Hello friends, good morning, welcome to our channel VSP Creations Kids Wear. Nin Suvachla, ee roju nenu meeto floral fabric to design chesina frog design ni share chestunnanandi. Ante floral lo unna konni fabrics anamata, konni vachesi crepe style lo lightweight tho unnayi and satin crepe silk lo unnayi. Avanni kuda digital prints anamata. Aa fabrics ni kuda ee video lo share chestunnanu. అంటే కలర్ కాంబినేషన్ ఎలాంటివి సెట్ చేసుకోవచ్చు, ఇలాంటి డిజైన్కి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ ఏవి ఉన్నాయి అండ్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి వీడియో ఎండ్ వరకు చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ వచ్చేసి లైట్ యాష్ కలర్ షేడ్ అండి, అండ్ పిస్తా గ్రీన్ కూడా మిక్స్ అయినట్లు ఉంటుంది అన్నమాట కలర్ కాంబినేషన్ వచ్చి. అండ్ ఫ్రాక్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్తోనే డిజైన్ చేసామండి. దుపట్టా వచ్చేసి మనకి శారీ స్టైల్గా డిజైన్ చేసింది, కాకపోతే ఇది సపరేట్గా అండి. పైన షోల్డర్ దగ్గర ఒక్కటే మనకి శారీ టైప్గా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసాము. రిమైనింగ్ అంతా కూడా ఓపెన్గా ఉంటుంది, వితౌట్ దుపట్టా యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫ్రాక్ ఒకటే వేయచ్చు అండ్ వేస్ట్ బెల్ట్ పెట్టి వేయచ్చు అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ లుక్ అయితే కనబడుతుంది అన్నమాట, చాలా క్లాసీ లుక్ ఉందండి. అండ్ ఓపెన్ చేసి నేను సపరేట్గా ఫ్లోరల్ ఫ్రాక్ ఒకటి అండ్ వేస్ట్ బెల్ట్తో దుపట్టా సింగిల్గా వేసిన ఫొటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి, మనకి లుక్ అనేది అర్థమవుతుంది. సింపుల్గా వేయాలన్నప్పుడు, కొంచెం పార్టీ వేర్ లుక్ యూజ్ చేయాలన్నప్పుడు ఎలా యూజ్ చేయొచ్చు అనేసి ఐడియా వస్తుంది అన్నమాట. కింద అంతా కూడా 4 మీటర్స్తో 2 సైడ్స్ పీకో చేసి ఫ్రిల్ పెట్టి ఉంటుందండి. ఇన్సైడ్లో వచ్చేసి క్రేప్ అండ్ శాటిన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను, బాడీలో వచ్చేసి కాటన్ ఉంటుంది. స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా అవుట్ సైడ్ ఉంటుంది అన్నమాట, అలా అయ్యేటప్పటికి బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సేమ్ మనం ఇప్పుడు నెక్స్ట్ చూసే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా డిజైన్ చేసిన తర్వాత ఈ లుక్కే వస్తుంది అన్నమాట. కొన్ని ఒక 4-5 కాంబినేషన్స్ని షేర్ చేశాను, ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి అనేసి నేను మీకు వాట్సాప్ చేస్తాను. అంటే ఒక ఇంకా రిమైనింగ్ ఒక 4 అలా ఉండొచ్చండి ఎక్స్ట్రా కాంబినేషన్స్, నేను వీడియోలో చూపించేవి కాకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మన ఛానల్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్స్ చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ బ్లాక్ అండ్ పింక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ లైట్ వెయిట్గా ఉంటుంది అన్నమాట, అంటే జార్జెట్ మిక్స్ అయినప్పుడు మనకి చాలా లైట్ వెయిట్గా వస్తుంది. ఇలాంటి సేమ్ కాంబినేషన్ని నేను ఆర్గాంజాలో క్రాప్ టాప్స్ అండ్ లెహెంగా బ్లౌజెస్ అండ్ ఫ్రాక్స్ డిజైన్ చేశాను అన్నమాట. సేమ్ డిజైన్తో ఫ్యాబ్రిక్ చేంజ్ అయింది, క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ మనము ఫ్లోరల్లో వచ్చేసి కాంట్రాస్ట్గా ఫ్లవర్ లుక్ మనకి పింక్లో ఉంది కదా, అలా అయ్యేటప్పటికి దుపట్టా అండ్ వేస్ట్ బెల్ట్ పింక్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తున్న కాంబినేషన్ ఇది బ్లూ షేడ్లా కనబడుతుంది, యాక్చువల్గా పర్పుల్ అండి. ఫ్లవర్ అంతా కూడా మనకి పింక్ అండ్ హాఫ్ వైట్ మిక్స్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసి 3D ప్రింట్ అన్నమాట, శాటిన్ క్రేప్ ఉంటుంది. 3D ప్రింట్ వచ్చేసి రిమైనింగ్ పార్ట్ అంతా బ్లర్గా కనబడుతూ అండ్ మనకి ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ ఒకటి హైలైట్ అవుతుంది అన్నమాట. అండ్ ఎంబోజ్ కూడా కనబడుతుంది లైట్గా మనకి అలా. అండ్ దీనిలో పింక్ యూజ్ చేయొచ్చు, హాఫ్ వైట్ యూజ్ చేయొచ్చు అండి. పింక్ లుక్ ఎలా ఉంటుంది అండ్ హాఫ్ వైట్ లుక్ ఎలా ఉంటుంది అనేసి చూద్దాము. ఈ ఫ్రాక్స్ వచ్చేసి మనకి సింపుల్గా వేయాలి అనంటే ఫ్రాక్ ఒకటే యూజ్ చేయొచ్చు అండి, అండ్ వేస్ట్ బెల్ట్తో కూడా యూజ్ చేయొచ్చు, లేదు కొంచెం పార్టీ వేర్ లుక్ యూజ్ చేయాలి అన్నప్పుడు దుపట్టా వేయచ్చు అన్నమాట. మనకి దుపట్టాకు వచ్చేసి 2 సైడ్స్ అంటే 4 సైడ్స్ లేస్ ఉంటుంది, కలర్ కాంబినేషన్ బట్టి లేస్ యూజ్ చేస్తామండి, అన్నిటికీ కూడా సేమ్ కలర్ రాదు. అండ్ పర్ల్స్ అండ్ సిరామిక్ స్టోన్స్ స్టిక్ చేసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హాఫ్ వైట్ షేడ్ అన్నమాట, ఇవైతే చాలా రేర్ కాంబినేషన్స్ అండ్ యూనిక్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చండి. ఓన్లీ మనకి ఫ్లోరల్లో మాత్రమే ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అన్నమాట. బేబీకి వీటిలో ఎలాంటి కలర్ కాంబినేషన్ లేదు అండ్ ఎలాంటిది లుక్ ఉంటుంది అనేసి ఇమాజిన్ చేసుకున్న తర్వాత మనకు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లాక్ అండి, ఇది కూడా క్రేప్ సిల్క్ అన్నమాట, కొంచెం థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా, నార్మల్ వాష్ చేయడానికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఓన్లీ దుపట్టాకి పర్ల్స్ ఉంటుంది కాబట్టి 1-3 టైమ్స్ వేసిన తర్వాత దుపట్టా అండ్ వేస్ట్ బెల్ట్ని మనం బ్యాక్ ఐరన్ చేసుకున్నట్లయితే స్టోన్స్ అనేది స్టిక్ అవుతుంది అన్నమాట. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండి. అండ్ ఇంకా దీనిలో ఒక 4-5 కాంబినేషన్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఎవరైనా కూడా ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎలాంటి కాంబినేషన్ లేదు, ఎలా డిజైన్ ఎలాంటి కాంబినేషన్ ఆర్డర్ ప్లేస్ చేద్దామా అనుకుంటున్నారు అని అంటే నేను రిమైనింగ్ కాంబినేషన్స్ని కూడా మీకు వాట్సాప్కి షేర్ చేస్తాను, దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, అంటే మనకి ఫ్లోరల్లో ఫ్లవర్ కాంట్రాస్ట్ లుక్ మనకి దుపట్టా అండ్ వేస్ట్ బెల్ట్ తీసుకోవడం వల్ల చాలా హైలైట్ అవుతుంది అన్నమాట.
ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్కి లైట్ యాష్ అండ్ పిస్తా గ్రీన్ షేడ్ అండి. ఇది కూడా ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్లో ఉండడం వల్ల పింక్ దుపట్టా అండ్ వేస్ట్ బెల్ట్తో డిజైన్ చేయించుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా అసలు నార్మల్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు అండి. అండ్ దీనిలో బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, అలా కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఫొటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను సింగిల్గా చూడండి, మీకు లుక్ అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ.